ఏంటి బాబ్జి ఫ్రీగా స్వీట్స్ పంచుతున్నావు, ఏంటి విషయం? మా ఆవిడ పుట్టింటికెళ్ళింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మా ఆవిడ పుట్టింటికెళ్ళిందని పండగ చేసుకుంటుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందని అడుగుతావు? పెట్టు బాబు. అమ్మా మా వెళ్ళిపోచేస్తాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? కోర్టుకి. కోర్టుగా? మరి కోర్టు అదేటమ్మా, నువ్వు మీ ఆయన 10 గంటల లోపల సంతకం ఎట్టకపోతే ఆస్తి మొత్తం ఊకాసుకి వెళ్ళిపోతుంది అని చెప్పినాను గానా. లోలలి లోలలి లోలో లోలలి లోలలి లోలో ఫ్రీగా పెసల సీట్లు పనిచేస్తాడు ఎవడైనా. ఆయన ఆయన అంతగా ఆలోచిస్తున్నారంటే పోనీ నేను చెప్పనా? చెప్పేది ఆయన. పెళ్ళ పుట్టింటికెళ్ళిద్దరు పండగ చేసుకుంటుంటే పరాయి వాళ్ల ముందు నన్ను నీ మొగుడు చెప్తావా? సమయానికి మా ఆయన రాకపోయేసరికి. మీ ఆయన రాకపోతే నన్ను మీ ఆయన చెప్తావా? చూడమ్మా, సమయానికి ట్రైన్ రాకపోతే ఇంకో ట్రైన్కి వెళ్ళొచ్చు, అంతేగాని కట్టుకున్న మొగుడిని మార్చేయకూడదమ్మా. నాకు మా అమ్మ తరఫున ఆస్తి సడన్ గా 1 కోటి రూపాయలు కలిసి వచ్చింది. ఆయన నా మీద కోపంతో సొంతకం చేరను వెళ్ళిపోయారు. ఆయన కోపం తగ్గాక కోర్టు వస్తుందా చెప్పు. ఈ డబ్బులు లేకే కదా మా కాపురం కోర్టుకెక్కింది. ఈ కోర్టు వస్తే మళ్ళీ మేము కలిసి సుఖంగా ఉండవా? చూడమ్మా, నీ సంగతి సరే, నా పిల్ల సంగతి కొంచెం ఆలోచించు. మా ఓనర్ ఆడదని తెలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను నీ భర్తగా సంతకం చేశాననుకో, నా తొక్కు తీసి తొక్కుడు పచ్చడి చేస్తుంది. నీకేం భయం లేదు, నువ్వు ఈ సాయం చేస్తే ఈ కాపురం కూడా సెట్ అవుద్ది. ఎలా? మీ ఆవిడ తెచ్చిన కట్నం తిరిగి ఇమ్మనే కదా. రోజు నిన్ను కొట్టి పొద్దున్నే పుట్టింటికి పోయింది. అవును, నేను లక్ష ఇస్తా. లక్ష? పోనీ 2 లక్షలు ఇస్తా. వద్దురేమ్మా, ఆశ పెట్టడం బానే ఉంది గాని నాకు బ్రతుకు మీద ఇంకా ఆశ పోలేదు. నీకేంటి ప్రాబ్లం? ఈ విషయం మా భయ్యాకు తెలిసింది అనుకో, స్పాట్ లో కసక్ నన్ను వదిలే. అంత మాటనుకు బాబ్జీ, నీ ఒక్క సంతకం విలువ 1 కోటి రూపాయలు. ఈ ఒక్క సాహసం చేసావంటే అటు నీ సంసారం ఇటు నా సంసారం రెండు గట్టులు పడతాయి. ఆడదానే నువ్వు ఇంత ధైర్యం చేస్తుంటే మగాని నేనెంత దుర్మార్గం చేయాలి? ఒకటి కొత్తానంటే ఈయన మా మావయ్య. నమస్తే మావయ్య. అయ్యో నాకు మావయ్య, మీకు బాబాయ్ అవుతాడు. హలో వీడవుడు తమ్ముడు. నీకా? కాదు మీకే, నాకు బాబా అవుతాడు. మరి నువ్వు నాకేమవుతావు? అయ్యో ఇంత వచ్చి చిక్కే ఇది. పరాయి వాళ్ళ ముందేమిటి పరాజకాలు? అవునా, తెలియగడతాను. ఆయనే మా ఆయన అనగానే దుబేళ్ళని కింద పడిపోయావు ఎందుకు? బయట నుంచి వచ్చిరాగానే సడన్ గా మా ఆయన అనేసరికి కళ్ళు తిరిగాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ అర్థమై సెటిల్ అయ్యాను. అయినా మీరు ప్రాపర్టీ ఇవ్వాలనుకొచ్చారా, పోస్ట్ మార్టం చేయాలనుకొచ్చారా? అప్పటికి బాబు మా కండిషన్లు మాకు ఉంటాయి కదా. అవునులేండి, లక్షకే ఇన్ని కండిషన్స్ ఉంటే కోటికి ఎన్ని ఉంటాయో. అదే లక్ష అంటే 99 వేల తర్వాత వచ్చేదన్న. సరే సంతకం పెట్టేయండి, కోర్టు అయిపోయినది. అలాగే జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు భయ్యా. వద్దని చెప్పినా వినకుండా మీ ఆవిడే ఏదో ఆ డబ్బు వస్తే మీరిద్దరు కలుస్తారని. నేను నాశనం అవ్వడం ఎక్కడ లేట్ అవుతుందోనని మందు ఓపెన్ చేసుకోవడానికి ఓపెనర్ ఇచ్చింది మహా ఇల్లాలు. వేలుతో వెన్న రాసుకోవచ్చు, కన్ను పొడుచుకోవచ్చు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. అయ్యా అన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడేం చూసావు, రేపు ఉంది అసలు ఓపెనింగ్. ఈ గుళ్ళు పూజలు మాకు ఇప్పుడు అవసరం అంటారా? అదే మలగంతం, సొమ్ములు వచ్చినా కూడా మీ ఇద్దరు కలకాలం కలిసి ఉంటారని కదా. కలకాలమా? నాటకం ఎలాగా? నాటకం ఏంటి? ఎలాంటి నాటకం అంటే జగన్నాటకం అన్నమాట. కాకిరా కలకాలం బతకడం ఎందుకు? మీరున్న నెల ఓ కలలా సుఖ సంతోషాలతో గడిచిపోతే చాలని ఆయన ఫీలింగ్. ఏమండి ఇక్కడ సత్కిరి పడిపోను ఏట్రా? ఓరయ్యా పాట పాడి గుళ్ళో దీపాలు వెలిగించిన సుష్మిత సేన్ స్టోరీ చేసా? ఓరి అనవా, సుష్మిత సేన్ కాదురా తాన్సేను. తాన్సేన్ కూర్చురా సుష్మిత సేన్. మీరు వెళ్ళండి, ఈ గిటార్ తో ఆ గుళ్ళో దేవుడిని ఇక్కడ రప్పిస్తా.
ఏమో దేవుణ్ణి రాపెత్తవో దీపాలు ఏర్పెత్తవో గుడ్డోడు అనుకుని సెలవేసేగలరు. నువ్వే కదా అమ్మాయి దూరం కలిసి గోడెక్కేసి నువ్వు గుళ్ళోకి వెళ్ళడానికి ముందు గోడెక్కడ అలవాటు. ఇద్దరు శివుడు దర్శనానికి వెళ్ళిపోయేయండి. అది మనసు ఉన్న వాళ్ళకి. ఏంటో పెళ్ళైన తర్వాత పెళ్ళం తిట్లు తప్ప దేవుళ్ళ పేర్లనే మర్చిపోయా. ఇంత ముందు అర్చన చేసింది ఏ దేవుడికి? శివుడు. ఓహో మరి ఇది మహంకాళి అమ్మవారిని కళ్ళెట్టి చూడు కనపడుతుంది. ఏమిటో అమ్మవారిని చూస్తున్న మా ఆవిడే గుర్తొస్తుంది. గుర్తు రావడం కాదు, సరిగ్గా చూడు మీ ఆవిడే. నేను కేరళ వెళ్ళగానే నువ్వు పక్కింటి దాన్ని తగులుకున్నావరా? పరిగెత్తడం కాదు బావయ్యా, అదో టైప్ ప్రదక్షిణాలు. గుడి చుట్టూ దొర్లతో తిరుగుతాడు, అలా దొరికే వరకు పరిగెత్తది. వరాలు అవును అతగారు సరే, ఆ సోల ఉచ్చు పరిగెత్తుంది అదే వస్తా. అదే గుడి చుట్టూ పడిపోయేదాకా ప్రదక్షిణాలు చేయిస్తానని సోలంతో మొక్కుకుందట. అప్పుడేమైంది ఆట దొరికితే ఉంది అసలు దొంగ. ఉండండి నేను వెళ్ళి ఆపుతా. ఓలమ్మా ఆ పాప మనకెందుకమ్మా, ముక్క అంతనవు కదా, పరిగెత్తి తల్లి పరిగెత్తి. నేను వెళ్ళి చూసొస్తా. తమ్ముంటే ఇప్పుడు రావే. నేను నీటిలో దిగలేననేగా. అయితే నీళ్ళలో దూకేసినాడు అంతవా? మునిగిపోనాడు. ఏటైనాదిరా? ఓరయ్యా నేను చెప్పాను కదా నా గిటార్తో ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి రప్పిస్తానని. దేవతే వచ్చేసింది. చురాలియా హై తుమ్ మేరే దిల్ కో నజర్ నహీ చురానా. ఏడుగుండలవాడా వెంకటరమణ, మా ఆయన ప్రాణాలు నువ్వే కాపాడాలి. మళ్ళీ కుర్తా పెట్టి నిజంగానే చచ్చిపోతానే. మీరు స్పృహలోనే ఉన్నారా? మరి శవంలో పడుకుని పైకి లేవరా? లేస్తే నువ్వు ఏడుపు ఆపేస్తావని పెళ్ళైన తర్వాత నువ్వు ఏడవడం మొదటిసారి చూశాను. అది నా కోసం. ఇలా నువ్వు నా కోసం ఏడుస్తావని తెలిస్తే నిజంగానే చచ్చిపోతానే. ఈ పసుపు కుంగాళి ఎక్కడ తీయాల్సి వస్తుందో అని నేను ఏడుస్తుంటే మీరు సచ్చి సుఖపడతాం అనుకుంటున్నారా? బయలుదేరండి. ఎక్కడికి? కేరళ. మీరు ఇక్కడే ఉంటే మా తిరుపతి మావయ్యకి మీరెవరో చెప్పలేక చావాలి. సరే సరే నేను వెళ్ళిపోతాను. చెప్పినాను కదా గుళ్ళో చూసిన నా దేవత సరాసరి ఇక్కడికే వచ్చేసరాదే. ఓ గుళ్ళో మా గుంటని దాని వేసే గుంట నువ్వేనేటి? అవునండి ప్రదక్షిణాలు అయిపోయాయి, ప్రసాదం పెడదామని వచ్చాను. మీ పక్క పోర్షన్లో. ఆ పోర్షన్ నీదా? ఏమా ఆ పోర్షన్ మీ ఆయన ఫ్రెండ్ అని చెప్పినావా? మా ఫ్రెండ్ పోర్షన్ కాకపోతే ఏమిది వాడు చెల్లెలు పోర్షన్. ఫ్రెండ్ చెల్లెలు అయితే గుళ్ళో నిన్నెందుకు విన్నది? ఫ్రెండ్షిప్ మీద ఆవిడతో నీ ఫ్రెండ్షిప్ అంటే అసహ్యంగా. వీళ్ళన్నా నాకు ఫ్రెండ్ అయితే ఈమె నా ఫ్రెండ్ కదా. కొంచెం దూరంగా వెళ్ళు. ఏమయ్యాగ నీతో నీ భార్య ఇడిపోయినాదని చెప్పినావు గాని నీకో చెల్లెలు ఉంది అది నీతోటే ఉంటానని చెప్పలేదు నాకు. చెల్లెలా? నాకో చెల్లెలు ఉందన్న విషయం నాకే తెలియదే. ఎవరా చెల్లెలు? ఏమా కథ? ఓహో నీకు నా చెల్లెలు క్యారెక్టర్ ఇచ్చారా? క్యారెక్టర్ లాంటి చెల్లెలు పట్టుకొని క్యారెక్టర్ అంటావా? అసలు అనవయా? అనేగా చెప్తున్నారు. చివరిసారిగా ఏం చెప్పింది? నీళ్లు లేని బావి చూసి అందులో తోసేమి. కానీ ఇది పట్టణం కదా, ఇక్కడ అన్ని బోర్లే బావులున్నావు. కరెక్ట్. హలో. ఓహో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎవరి ప్రాంతం పగడి? వేరే కంట్రీ భాష మారుతుంది. నాకు బాగా కావాల్సిన బాగా కావాల్సిన గుంట అంటే ఆయన నుంచి విడాకులు తీసుకోబోతున్న పిల్ల.